వైసీపీలో టికెట్ల రచ్చ ఆ జిల్లా నుంచే మొదలైంది. కీలకమైన ఎన్నికల ఏడాదిలో వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదు. ఈసారి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సుదీర్ఘ పాదయాత్ర చేపడుతున్న జగన్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. వీరితో పార్టీకి విధేయులుగా ఉన్నవారు నొచ్చుకుని పార్టీకి జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదని జగన్ తీసుకున్న నిర్ణయం గుంటూరులో దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఉన్న 5గురిలో 3గురిపై వ్యతిరేకత ఉందని గ్రహించిన జగన్ వారికి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించడంతో వీరంతా అగ్గుమీద గుగ్గిలంలో అవుతున్నారట. పార్టీ అధికారంలోకి వస్తే కీలకమైన పదవి ఇస్తామని బుజ్జకించినా వీరు ససేమీరా అనడంతో పాటు త్వరలోని షాక్ ఇవ్వాలని వేచి చూస్తున్నారట. ఎన్నికలకు 7 సమయం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ వైసీపీ దృష్టి సారించాయి. ఈ విషయంలో ప్రతిపక్షం ముందడుగులో ఉంది. ఆ పార్టీ అధినేత జగన్ తన పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. గురజాల అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డిని ప్రకటించారు. అదే విధంగా మరికొన్ని నియోజకవర్గాలపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో ఎవరెవరికి టికెట్లు ఇస్తారనే అంశంపై పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ మొత్తం 17 స్థానాలకు గాను 5 విజయం సాధించింది. మాచర్ల, నర్సారావుపేట, మంగళగిరి, బాపట్ల, గుంటూరు 1 స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా గుంటూరు నుంచి ఎవరూ సైకిల్ ఎక్కలేదు. ప్రస్తుతం ఉన్న 5గురిలో 3 ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని జగన్ చెబుతుండటంతో ఆ ఎమ్మెల్యేలకు షాక్ కొట్టినంత పనిందట. వీరిలో రాజధాని ప్రాంతమైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, గుంటూరు 1 చెందిన ముస్తఫా ఉన్నారు. నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిలకు మాత్రం ఖచ్చితంగా టికెట్ ఇస్తారని జగన్ అభయమిచ్చారు.